నిండా పెళ్లి ముహూర్తం తెలియజేస్తూ లక్ష్మీదేవి నుండి ఏ క్షణమైనా వార్త రావచ్చు పెళ్లిళ్ళ ముహూర్తాలు ఇంకా నలభై రోజులే ఉన్నాయి ఈలోగా పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని జానకమ్మ భర్త మీద ఒత్తిడి చేస్తున్నది లక్ష్మీదేవి మంచి మనసుతో పెళ్లి ఖర్చులన్నీ తామే భరిస్తామన్నా ఆడపిల్ల తల్లిదండ్రులుగా తమ వైపు నుండి ఏ లోటు రాకుండా చేయాలని రామనాథం జానకమ్మ అనుకున్నారు కూతురుకు నగలు చీరలు అల్లుడికి సూట్లు కారు బంధుమిత్రులకు పెళ్లి లాంఛనాలు పెళ్లి తర్వాత తమ ఊళ్ళో రిసెప్షన్ ఖర్చులు లిక్కలు వేశారు లక్షల్లోనే ఉంటాయని అంచనా వేశారు ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఘనంగా జరగాలని జానకమ్మ కోరిక బ్యాంకులో కూతురు కోసం పెట్టిన ఫిక్స్డ్ డిపాజిట్ల డబ్బు తెచ్చి భార్య చేతికిచ్చాడు ఊరిలోని భూమినంతా అమ్మి డబ్బు తెచ్చి ఇంట్లో భద్రపరిచాడు రామనాథం శివం మేనకోడలు పెళ్లి ఖర్చుల కోసం రెండు లక్షలు తెచ్చి అక్క చేతిలో పెట్టాడు తన తమ్ముడు కోడలు పెళ్లి కోసం చూపుతున్న శ్రద్ధకు జానకమ్మ సంతోషించింది శివం భార్య కుటుంబ సభ్యులతో వచ్చి పెళ్లి ఏర్పాట్లలో భాగస్వాములైనారు ఇంటికి రంగులు వేయించారు పెళ్లికి కావలసిన సరుకులన్నీ కొని తెచ్చారు వచ్చిపోయే బంధుమిత్రులతో ఇంటికి పెళ్లి వచ్చింది జానకమ్మ లావణ్య వినోదిని ఝాన్సీ పార్వతిని వెంటబెట్టుకొని వెళ్ళి చీరలు నగలు కొనుగోలు చేస్తున్నది కిరణ్ అతని తల్లి పొద్దున సాయంత్రం ఇంట్లోని వ్యక్తులుగా వెళ్ళి పెళ్లి పనుల్లో సహకరిస్తున్నారు వినోదిని ఝాన్సీ కిరణ్ పెళ్లికి ఆహ్వానితుల లిస్టు తయారు చేస్తున్నారు రామనాథం బంధువులకు తన స్నేహితులకు పెళ్లి గురించి ముందుగా సమాచారం అందజేస్తున్నాడు తన జీవితాశయం నెరవేరబోతుందన్న సంతృప్తిని పొందుతున్నాడు పొద్దున్నే వార్తాపత్రికల్లో మునిగిపోయే రామనాథం బంధుమిత్రులను గుర్తు చేసుకుంటూ వారి అడ్రస్సులు సేకరిస్తున్నాడు శివం కూడా అదే పనిలో ఉన్నాడు తన స్నేహితులు తెలిసిన రాజకీయ నాయకుల అడ్రస్సులు రాసుకుంటున్నాడు లావణ్య తన పెళ్లి కోసం జరిగే హడావిడి అమ్మా నాన్న ఆనందం చూస్తున్నది తనకు జన్మనిచ్చి తననే తన సర్వస్వంగా భావించిన తల్లిదండ్రుల ఆనందం చూసి తాను సంతోషం పొందుతున్నది లావణ్య పెళ్లి సంబంధం కుదిరిందని తెలిసి సత్యవతి సుజాత ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు పెళ్లికి తప్పక వస్తామన్నారు కిరణ్ లావణ్యను ప్రేమించాడు కానీ ఆమె పెళ్లి నిశ్చయమైన తర్వాత మంచి మిత్రుడుగా శ్రేయోభిలాషిగా ఆమె జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటున్నాడు ఆమె పెళ్లికి తన వంతు సంపూర్ణ సహకారం అందించాలని పెళ్లి ముహూర్తం కోసం నిరీక్షిస్తున్నాడు తలుపు కొట్టిన శబ్దం విని జానకమ్మ వెళ్లి తలుపు తీసింది పోస్టుమెన్ నుండి ఉత్తరం తీసుకున్నది ఇంట్లోకొచ్చి ఉత్తరం భర్త చేతికిచ్చింది రామనాథం కవరు చింపి చూశాడు అతని ముఖకవళికలు మారిపోయాయి కారణమేమిటో అని జానకమ్మ ఎక్కడి నుండండి ఉత్తరం ఎవరు రాశారు అడిగింది రామనాథం చేతిలోని ఉత్తరం భార్య చేతికిచ్చాడు మహారాజశ్రీ రామనాథం అన్నయ్య గారికి లక్ష్మీదేవి నమస్కరిస్తూ వ్రాయి ఉత్తరం అన్నయ్య అనుకోకుండా ఇబ్బంది వచ్చింది కల్పన పెళ్ళి ఆగిపోయింది ఆ సంబంధం రద్దు చేసుకున్నాం అది ఒకందుకు మంచిదే అయింది అమెరికా సంబంధం అబ్బాయి పెద్ద ఉద్యోగస్తుడని ఆనందించాం కానీ అతను మోసకారి అతనికి ఇంతకు ముందే పెళ్ళైంది అది కప్పిపెట్టి మరో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కల్పన అదృష్టం బాగుండి ఆ మూడు ముళ్ళు పడకముందే అతని గురించి తెలిసింది మరో పెళ్లికి ప్రయత్నిస్తున్నాడని తెలిసి మొదటి భార్య అమెరికాలో కేసు పెట్టిందట అతనిప్పుడు జైల్లో ఉన్నాడు ఈ కారణంగా రవి లావణ్య వివాహం కూడా అనుకున్న ముహూర్తానికి జరగదని తెలియజేయడానికి విచారిస్తున్నాను పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను లావణ్యకు విషయం చెప్పండి కల్పనకు మరో సంబంధం చూస్తున్నాం త్వరలోనే నిర్ణయం జరుగుతుందని ఆశిస్తున్నాను త్వరలో మీకు ఆ శుభవార్త చేరుతుంది జరిగిన దానికి అన్యధా భావించరాదని మరోమారు మనవి చేస్తున్నాను వదినకు నమస్కారాలు లావణ్యకు ఆశీస్సులు ఇట్లు లక్ష్మీదేవి మీ సోదరి నిన్నటిదాకా పెళ్లి ఏర్పాట్లతో కలకలలాడిన ఇల్లు నిర్మానుష్యమైంది జానకమ్మ దిగులుతో ఉన్నది రామనాథం వాలు కుర్చీలో ఆలోచనల్లో మునిగిపోయాడు ఇంట్లోకొచ్చిన శివం వారి పరిస్థితిని చూశాడు నమస్కారం బావగారు ఆ పిలుపుతో రామనాథం కళ్ళు తెరిచాడు శివం రామనాథం పక్కన కుర్చీలో కూర్చున్నాడు ఏమిటి బావగారు ఎందుకు ఇలా జరిగింది మన చేతుల్లో ఏమున్నది అంతా దైవ నిర్ణయం ఎప్పుడు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది లక్ష్మీదేవి గారు చెప్పిన కారణం నిజమేనంటారా నాకెందుకో అనుమానంగా ఉన్నది మన సంబంధం వదులుకోవడానికి సాకుగా చెప్పడం లేదుగా నీకెప్పుడూ అనుమానాలే అలా చెప్పవలసిన అవసరం ఆమెకు లేదు అలా అనుకుంటే ఆ రోజే చెప్పేది అందులో తన కూతురు పెళ్లి రద్దు చేసుకుంటుందా అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత పెళ్ళి వాయిదా పడటం తప్ప మరో కారణం లేదు అయినా ఇందులో అంతగా బాధపడాల్సిన పని లేదు అన్నాడు రామనాథం తమ్ముడు శివం గొంతు విని ఇంట్లో నుండి బయటకొచ్చింది జానకమ్మ ఆమె ముఖంలో విషాదం కనబడుతున్నది ఆమె కళ్ళు ఎరుపెక్కినయి నీరసంతో ఏరా శివం తెలిసిందా విషయం అడిగింది తెలిసే వచ్చానక్క ఎంతో సంతోషించాం అంతా తలకిందులైంది ఇప్పుడు మాత్రమేమైందక్క మీరు సరేనంటే నాలుగు రోజుల్లో ఇంతకంటే మంచి సంబంధం తెస్తాను అదే ముహూర్తానికి పెళ్లి చేద్దాం అన్నాడు శివం రామనాథం కోపంగా చూసి ఆ శ్రమ అక్కర్లేదు చెడగొట్టే పనులప్ప మంచి పనులు నువ్వెప్పుడు చేశావు అన్నాడు రామనాథం శివం మాట్లాడలేదు జానకమ్మ కళ్ళ నీళ్లు తుడుచుకున్నది బంధుమిత్రులు సానుభూతి తెలపడం విచారాన్ని వ్యక్తం చేయడం లావణ్య భరించలేకపోతున్నది జానకమ్మ ఎందుకిలా జరిగిందని కంటతడి పెడుతున్నది ఎందుకమ్మా ఏమైంది పెళ్లి వాయిదా పడితే ఏదో ప్రాణం పోయినట్టు కోపంగా అన్నది లావణ్య అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం ఎందుకు ఇలా జరిగింది అన్నదేనమ్మ నా బాధ కళ్ళు తుడుచుకుంటూ అన్నది జానకమ్మ కారణం చెప్పారుగా కల్పన సంబంధం చెడిపోయిందని ఆ అమ్మాయికి మరో సంబంధం ఎప్పుడు కుదురుతుందో నీ పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది జరగకుంటే పోతుంది ఎన్నడూ లేనంత కోపంతో అన్నది లావణ్య జానకమ్మ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళింది పెళ్లి వాయిదా పడినందుకు లావణ్య విచారించటం లేదు కానీ అమ్మా నాన్న పడే బాధను చూడలేకపోతున్నది కాలేజీ జీవితం అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నది సత్య సుజాత తమ ఇండ్లకు వెళ్ళిపోయారు వినోదిని ఝాన్సీ మాత్రం అప్పుడప్పుడు కలుస్తున్నారు లావణ్య గతంలో డ్యాన్స్ స్కూల్కు వెళ్ళేది ప్రాక్టీస్ చేసేది ఇప్పుడు దానిపై ఆసక్తి చూపటం లేదు పుస్తకాలు చదవాలన్నా మనసు పెట్టలేకపోతున్నది ఏదైనా ఉద్యోగంలో చేరితే మంచిదని భావించింది పత్రికల్లో కనిపించే అర్హత గల ఉద్యోగాలకు దరఖాస్తులు పంపుతున్నది కిరణ్ పెళ్లి సంబంధం కుదరకముందు ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు తీరిక ఉంటే ఏదో విషయంపై చర్చలు చేసేవాడు ఇప్పుడు కనిపిస్తే ముక్తసరిగా పలకరిస్తున్నాడు లావణ్య ఒంటరితనం భరించలేకపోతున్నది ఆదివారం సెలవు దినం ఝాన్సీ వినోదిని ఇంటికొచ్చారు ముగ్గురూ కలిసి లావణ్య గదిలో ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు ఏమిటే ఇట్లా జరిగింది నాకంటే ముందుగా నువ్వు అత్తవారింటికి పోతావనుకున్నా మాకు దూరం అవుతావు అనుకున్నా కానీ ఇప్పుడు నీకంటే ముందు నేనే వెళ్ళబోతున్నాను అన్నది వినోదిని నిజమా అన్నది లావణ్య అవునే ఇంతకాలం కార్తిక్ తల్లి తండ్రి కులాంతర వివాహమని అభ్యంతరం చెప్పారట కార్తీక్ వాళ్ళని ఒప్పించాడు త్వరలోనే ముహూర్తం ఉంటుందని కార్తీక్ ఫోన్ చేశాడు అన్నది వినోదిని చాలా సంతోషం శుభవార్త చెప్పావు అన్నది ఝాన్సీ మీకు కార్తిక్ ఫోటో చూపించలేదు కదూ ఇదిగో ఇతనే అని హ్యాండ్ బ్యాగ్లోని ఫోటో తీసి ఝాన్సీ చేతికిచ్చింది ఝాన్సీ ఫోటో చూసి మనిషి బాగానే ఉన్నాడు బుద్ధి ఎలాంటిదో అన్నది నవ్వుతూ చాలా మంచివాడక్క నేనంటే ప్రాణం నా కోసం ఏమైనా చేస్తాడు అన్నది వినోదిని అమ్మయ్యా ఇంతకాలానికి ఫోటోనైనా చూపించావు కార్తీక్ను ఎప్పుడు చూపిస్తావు అన్నది లావణ్య త్వరలోనే చూపించడమే కాదు కార్తీక్తో కలిసి మంచి పార్టీ కూడా చేసుకుందాం అదేమీ వద్దు కానీ నీ మన్మధుణ్ణి చూపించు పార్టీలన్నీ పెళ్ళైన తర్వాత ఎలాగూ తప్పదు అన్నది ఛాసి ముగ్గురు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ భోజనం చేశారు ఆ రోజు లావణ్య ఎంతో ఉత్సాహంగా ఉండడం చూసి జానకమ్మ సంతోషించింది సాయంత్రం కాగానే ముగ్గురు కలిసి బయటికెళ్ళారు లావణ్య వినోదిని ఝాన్సీ బస్టాప్ వద్ద బస్సు కోసం నిల్చున్నారు సాయంకాలం బస్సుల కోసం జనం గుంపులు గుంపులుగా ఉన్నారు బస్సులు రద్దీగా వస్తున్నాయి ఒక కారు వేగంగా వచ్చి వాళ్ళ పక్కన ఆగింది కారులోని యువకుడు సైడ్ గ్లాస్ దించి హాయ్ విను అన్నాడు వినోదిని ఆశ్చర్యంగా చూసి హలో కార్తీక్ నువ్వెప్పుడొచ్చావు అదంతా తర్వాత చెప్తా ముందు కారెక్కు డోర్ తెరిచాడు లావణ్య ఝాన్సీ వైపు చూసింది వినోదిని కార్తీక్ వినోదిని చేయిబట్టుకొని త్వరగా రా అని తొందర పెట్టాడు బస్సులు నిలిచే స్థలం జనం ఎక్కువగా ఉన్నారు కార్తీక్ను తన స్నేహితులకు పరిచయం చేయాలనుకున్నా అక్కడి వాతావరణం అనుకూలంగా లేదు పర్వాలేదు వెళ్ళమన్నట్టు లావణ్య సైగ చేసింది వినోదిని కారులో ఎక్కింది కారు వేగంగా పోతోంది వినోదిని వెనక్కి తిరిగి వాళ్లకు టాటా చెప్పింది లావణ్య ఝాన్సీ టాటా అని చేతులోపారు మసక మసక చీకటిగా ఉన్నది ఇంకా పూర్తిగా తెల్లారలేదు గోడ అవతలి నుండి కిరణ్ లావణ్య గారు లావణ్య గారు అని పిలిచాడు కిరణ్ గొంతు విని జానకమ్మ గోడ దగ్గరకు వచ్చింది ఏమిటి బాబు పిలిచావా లావణ్య ఇంకా నిద్ర లేవలేదు ఏదైనా అర్జెంటు పనా అడిగింది లావణ్య గారికి ఏదో చెప్పబోయి ఆగాడు ఏమైంది బాబు దేనికి సందేహిస్తున్నావు లావణ్య గారి స్నేహితురాలు వినోదిని వినోదినికి ఏమైంది బాబు చనిపోయిందమ్మా బాధతో అన్నాడు ఏమిటి కిరణ్ ఏం జరిగింది హడావిడిగా వచ్చిన రామనాథన్ అడిగాడు మహిళా కాలేజీ హాస్టల్ చెట్టుకు ఒక అమ్మాయి ఉరి వేసుకుని చనిపోయిందని మా ఆఫీసు నుండి ఫోన్ వస్తే వెళ్ళాను ఆ చనిపోయిన అమ్మాయి లావణ్య గారి స్నేహితురాలు వినోదిని అన్నాడు బాధతో వినోదిని ఆత్మహత్య ఎందుకు చేసుకుంది నిన్నంతా ఇక్కడే ఉన్నది ఎంతో ఆనందంగా ఉన్నది కంట పెడుతూ గద్గద స్వరంతో అన్నది జానకమ్మ వారి మాటలు విని లావణ్య లేచి వచ్చింది ఏమైందమ్మా ఏడుస్తున్నావు ఏమైంది కిరణ్ గారు కంగారుతో అడిగింది లావణ్య వినోదిని చెప్పడానికి మాట రాక ఆగిపోయాడు రామనాథం వినోదినికి ఏమైంది అడిగింది చనిపోయింది లావణ్య గారు ఆత్మహత్య చేసుకున్నది నేనిప్పుడు అక్కడి నుండే వస్తున్నా అన్నాడు కిరణ్ నో నో వినోదిని చావలేదు అంతా అబద్ధం వినోదిని చావలేదు బిగ్గరగా అరిచింది లావణ్య వినోదిని చావలేదు సంపేశాడు ఆత్మహత్య కాదు ఇది హత్యని నిర్ధారించుకున్నది లావణ్య మనస్సులో కంట తడిబెడుతూ బిరబిర ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని హాస్టల్కు బయలుదేరింది హాస్టల్ దగ్గర వందల మంది జనం గొమిగోడి ఉన్నారు అందులో విద్యార్థులు అధ్యాపకులు ఉద్యోగులు దారిన పోయే జనం ఉన్నారు శవం దగ్గరకు జనం పోకుండా పోలీసులు కాపలా ఉన్నారు ఎవరినీ దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు లావణ్య బిగ్గరగా ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది వినోదినిని చూడాలని వెళ్ళబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు వినోదిని ఆత్మహత్య చేసుకోలేదు సార్ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు సార్ నిన్న సాయంత్రం వరకు వినోదిని నేను ఈ ఝాన్సీ గారు కలిసే ఉన్నాం మేము ముగ్గురం బస్టాప్ దగ్గర ఉండగా కార్తీక్ కారులో వచ్చి వినోదినిని తీసుకొని పోయినాడు అతనే ఏమో చేశాడు మా వినోదిని హత్య చేశాడు సార్ మా దగ్గర ఆధారాలున్నాయి కంప్లైంట్ తీసుకుని కార్తీక్ను అరెస్ట్ చేయాలి వినోదిని మరణంపై న్యాయ విచారణ జరిపించాలి అన్నది కంటతడి పెడుతూ ఏం చెయ్యాలో మాకు తెలుసు పోస్టుమార్టం జరిగేదాకా శవాన్ని చూడనీయం నడు అని లావణ్యను బలంగా తోసేశాడు లావణ్య నీలపై పడింది అది చూసి ఝాన్సీ ఆవేశంతో ఎందుకు సార్ ఆడపిల్లపై చేయి చేసుకుంటున్నారు వినోదిని తల్లిదండ్రులు వచ్చేవరకు శవాన్ని తీసుకుపోనీయం పోస్టుమార్టం చేయనీయం ప్రజాప్రతినిధుల సమక్షంలోనే పోస్టుమార్టం నిర్వహించాలి కార్తీక్ను అరెస్టు చేసి న్యాయ విచారణకు ఆదేశించాలి అంతవరదాకా మేము కదలం అన్నది ఏయ్ పక్కకు జరగవే అని ఝాన్సీని లాఠీతో కొట్టడం చూసిన విద్యార్థుల ఆవేశంతో పోలీసు జులుం నశించాలి నినాదాలతో పోలీసులను చుట్టేశారు ఎస్ఐతో పాటు ఐదారుగురు పోలీసులే ఉన్నారు వారి చేతుల్లో లాఠీలు మాత్రమే ఉన్నాయి విద్యార్థుల ఆవేశం చూసి పోలీసులు లాఠీలు దింపి పక్కకు జరిగారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా